మా పెద్దలందరూ కూడా చెప్పారు. వాస్తవంగా ఎయిర్పోర్ట్లో ఆ విధానం చూస్తే కంపల్సరిగా బాధ్యత ఏదో కేంద్ర ప్రభుత్వం మీద నెట్టొచ్చని ఒక అభిప్రాయంలో పుట్టలో భాగం అని వాస్తవ పరిస్థితులు గమనిస్తే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారిని హత్యాయత్నం అని కంపల్సరిగా ప్లాన్ చేశారని చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలు అలా ఉంటే ఇక్కడికి వచ్చేసరికి ఒక పార్టీ నాయకులు అన్ని పార్టీలు కూడా ఏకకంఠంతో చెప్తూ ఉన్నాయి ఇది వాస్తవంగా ఆయన ఒక ప్లాన్ ప్రకారం అది కుట్రబన్ని హత్యాయత్నమేనో అని. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వారి నాయకులు ఉన్నారు చూడండి, ఇక్కడ ఉన్నారు ఒక 9 మంది డైరెక్టర్స్, వాళ్ళు ఒక డాన్ ఒక ఆయన, ఆ డాన్ చంద్రబాబు నాయుడు గారిని మనం చెప్పుకుంటాం. ఈ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ ఒకవైపు నుంచి చెప్పగానే అందరూ పత్రికలు ముందుకు వస్తారు. ఆ పత్రికలు ముందుకు వచ్చి అది ఏం మాట్లాడుతున్నారో ఏంటో ప్రజలందరూ అయోమయంలో పడేస్తారు. అది వాస్తవంగా అదేదో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ముద్దాయిలు, అసలు స్వచ్ఛమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి పరిపాలన మాది అని చెప్తూ ఉంటారు. అది చాలా బాధగా ఉంటుంది ప్రజలు వినేదానికి కూడా. ప్రతి విషయంలో కూడా వాళ్ళ మాటలు, వాళ్ళ భాష, వాళ్ళ తీరు అంత ఇష్టం దక్కుతూ ఉండే పరిస్థితి జరిగితే ప్రజలందరూ కూడా అసహించుకునే పరిస్థితి, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉంటారా అని చెప్పుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కువగా మాట్లాడేదానికంటే కూడండి ఈ మధ్యకాలంలో వాళ్ళ భాష చూస్తే వాళ్ళందరూ కూడా ఎంగ్యంగా ఎగతాళిగా ఏదో చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నారండి. ఆ మంత్రులు ఆయన ఉన్నాడండి ఇక్కడ ఎవరు చిలకలూరుపేట అప్పలారావు గారు, ఆయన ఏదో ధర్మరాజుని, అసలు అలాంటి పరిస్థితి మాకేంటి అని ఆయన అంటాడు. ఇటువైపు వచ్చేవారికి జిల్లా ప్రెసిడెంట్ ఆయన పెద్ద మాఫియా వాస్తవం అండి. ఇది ఎక్కడ కూడా నేను అబద్ధం చెప్పడం కాదండి, ఇక్కడ ఉన్న పత్రికల వాళ్ళందరూ కూడా తెలుసండి. ఆయన ఏ వ్యాపారం చేశాడు, ఏం బిజినెస్ చేశాడు, ఏ విధంగా అంత డబ్బు సంపాదించాడు, ఒక్కసారిగా రాజకీయంలోకి ఎక్కడి నుంచి వచ్చాడు, గ్రౌండ్ స్థాయి నుంచి రాలేదు, ఆయన పైనుంచి ఒక్కసారిగా దిగాడు డబ్బుతో. ఆయన అన్ని విధాల ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రాంతాన్ని దోసుకునే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హత్యాయత్నం కాదు, కత్తి కంచికి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఇలాంటి భాష వాడేదానికి అతను జిల్లా పేషెంటు అని చెప్పటం. ఆ దేవినేని ఉమా గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమిటండి అసలు, ఆయన ఏదో భారీ నీటిపారుదల మంత్రి గారు, ఎంత ఆయన చూస్తేనే ప్రజలు అసహించుకుంటున్నారండి. ఒక్కొక్క విషయంలో ఆయన ఏదో మాట్లాడుతారు అంత స్థాయిలో ఉండి అలా మాట్లాడతారు ఏంటండి వాళ్ళు. ఇక్కడ ఒక సభ్యత సమాజంలో మనం ఉన్నప్పుడు సమాజం తలదించుకునే విధంగా మాట్లాడకూడదండి ఎవరైనా కానీ. కొన్ని కొన్ని భాష మార్చుకోండి, విధానాలు మార్చండి, జరిగిన హత్యా ప్రయత్నాన్ని ఏ విధంగా జరిగిందని మీరు ప్రజలకు తెలియపరచండి, మీరు నిరూపించండి. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది వాస్తవం కాదండి, మేము అలాంటి దురుద్దేశం మాకు లేదని తెలియపరచండి. అది కరెక్ట్. కానీ అందరు పత్రికల ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు ఏమిటండి అది, ఆ మాట అంటానికి మీకు ఎట్లా మనసుకిద్ది, మీరు మనుషులుగా వ్యవహరించండి అండి. మానవత్వంతో ఉన్నటువంటి ఈ సభ్య సమాజంలో మీరు అలాంటి నీచ రాజకీయాలు చేయడానికి అతను ఎవరండి, ఆయన రాజేంద్ర ప్రసాద్ అని ఆయన, అతను మనిషిని బట్టి ఎవరు అనుకోరండి. మధ్యకాలంలో అతను మాట్లాడే భాష చూస్తే మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక సైత్ ఆయన ఏమంటారు దెయ్యాల అలాంటి మనిషి అండి. సైకు లాగా మాట్లాడతారు, సైకు అంటూ నాకు పెద్దగా అలవాటు లేదు, అది దెయ్యంలాగా మాట్లాడుతానండి. ఏమిటండి ఆ భాష, మనం అందరం కూడా అంటే రాజకీయంగా కాదు, రాజకీయాలు మేము ఏదో ప్రత్యేకంగా అదేదో మేము చిన్నతనం నుంచి రాజకీయాల్లో ఉన్నామని కాదండి. ఆర్డినరీ పీపుల్స్ ఆలోచించే విధానం చూస్తే ఈరోజు కంపల్సరీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని అసలు సెకండ్లోకి వస్తారు మీడియా దగ్గరికి,
ఈ మీడియాలన్నీ కూడా వాళ్ళు కాడ పెడతారండి నోటి కాడ. ఇప్పుడు ఇక్కడ ఇన్ని పెట్టారు, మేము మాట్లాడింది ఒక్కటి కూడా బయటకు ఏం పాపం చేసుకున్నారు చెప్పండి. నాకు చెప్పకపోయినా పర్లేదండి. అన్యాయాన్ని ఎదిరించండి. పత్రికల వారు దయచేసి పూర్తి స్థాయిలో, నేను చెప్తున్నానండి, మేము ఎప్పుడు ఇన్ని ఉంటుంటే పెడుతుంటారు కానీ మేము ఎప్పుడు ఒక్కసారి కూడా ఛానల్లో పడతాం. ఆ రాజేంద్ర ప్రసాద్ మనిషి కాదు కదండి, మరి ఆయన ఎందుకు చూపిస్తారండి రోజు అన్నిసార్లు? అంటే భాష వల్గర్ లాంగ్వేజ్ వాడిన వాళ్ళే ఎక్కువ చూపిస్తారా, వాస్తవాలు తక్కువ చూపిస్తారా? ఇది ఎంతవరకు సంబంధించమని అడుగుతున్నాను. నేను వాస్తవంగా చెప్పాలంటే ఇది మనుషులుగా మనం ఆలోచించాలి. మన రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నేత, ఆయన అంత స్థాయిలో ఆయన ఇక్కడికి ఒక్క మాట నోటి నుంచి ఒక్క మాట వస్తే ఈ రాష్ట్రం అల్లకల్లం అయిపోయేది. ఈ రాష్ట్రాన్ని వాస్తవంగా ఆయన ఉందాతనంగా కాపాడాడని చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన మీరు అది ఆలోచించండి ఒక్కసారి. పత్రికల వారు రోజు ఎంతోమంది మాలాంటి నాయకులు కాదు, అటువైపు ఉన్న ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి డబ్బున్న మహానుభావులు అంతా మాట్లాడుతుంటారు. వాళ్ళు మేము అందరం మాట్లాడుతుంటాం, ఎవరు ఏం మాట్లాడారు? ఈ రాష్ట్రాన్ని ఒక్క భాష ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ నోట నుంచి వచ్చినట్టయితే ఈ రాష్ట్రంలో ఎంత ఎన్ని విధాల ఎంత ఇబ్బందులు గురయ్యేదో మీరు ఒక్కసారి అది ఆలోచించండి. దాన్ని అదే జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వంతో ఆలోచించి ఎక్కడ కూడా నొప్పిని తట్టుకొని హైదరాబాద్ దాకెళ్ళి ఈ రాష్ట్రంలో గొడవ జరగకూడదని అంత ప్రమాణమైనటువంటి ఆ మనిషి మీద హత్య చేయడం హత్యాయత్నం చేయడం అనేది దుర్మార్గం అని ఈ సందర్భంగా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా నాయకులు రాంబాబు గారు చెప్పారు. ఆయన అదేవిధంగా ఎంపీ గారు అందరూ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా మా సమన్వయకర్తలు అందరూ మేము ఎక్కడ కూడా ఒక్క భాషలో ఒక్క మాట కూడా తేడా మాట్లాడాల. అది మా సంస్కృతి, మా సాంప్రదాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటమే కానీ ఇలాంటి ఏది చౌకబారే కాదండి. ఆయన ఈ రాష్ట్రాన్ని మొత్తం మీకు ఒకటి తెలీదు, మా ఎమ్మెల్యే గారు ఈ వనం మనం మొత్తం రాష్ట్రం మొత్తం ఆయనదే, లక్ష గుంతలు తీస్తే కోటి మొక్కలు రాశాయని చెప్పాడు. గుంతలు తీయకుండా కోటి మొక్కలు ఎట్లా రాశావు? ఇవన్నీ చూస్తేనండి బాధండి. రాజకీయాల్లోకి వచ్చినాక మేము ఒకవైపు నుంచి ఎంత నరకం అన్ని విధాల చిత్రహింసలు గురి చేస్తున్నారండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు.